Hi friends, welcome to Kavya's Kitchen and Vlogs. Andar ela unnaru baunnara memaithe chaala baunnamandi andar baunnarani manaspoorthiga korukuntunnam. Maa channel first time chusina vallu subscribe chesukondi. Subscribe chesukunna vallaki thank you so much. Alage skip cheyakunda chivari daaka chudandi. Alage chusina vallaki like aithe cheyandi. Ee roju aithe nenu goru chikkudu chutney aithe chestunnanandi. Roti pachadi aithe chestunnanu. Ivi maa side chowlakayalu antamu. Chaala mandi goru chikkudu ani antaru. Daniki kavalsina padarthalu vachesi oil, pallilu, జీలకర్ర టమాటోలు చింతపండు ఎల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు ఎండు మిరపకాయలు గోరుచిక్కుడు ఇంకా నేనైతే ఒలిచైతే పెట్టేసుకున్నానండి ముందే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ముందే ఒలిచి పెట్టేసుకున్నాను ఎంది ప్లేట్ చూపించేస్తాను రండి చట్నీ ఎలా చేయాలో ఇదైతే రోట్లో దంచితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసేసాను చౌలకరైతే ఒలిచిపెట్టేసుకున్నాను పచ్చడి కాబట్టి కొంచెమే చేస్తున్నాను రోటి పచ్చడి అండి రోట్లో దంచితే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను పాన్ అయితే పెట్టేశాను కదా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇవి ముందుగా వేయాలండి ఎందుకంటే ఇవి లేట్ అవుతుంది మగ్గేసరికి మనకి చౌలకాయలు తొందరగా మగ్గవు కదా అందుకోసం అనేసి ఆయిల్ వేసాక చౌలకాయలైతే వేసేస్తాను గోరు చిక్కుడు ఇప్పుడైతే ఆయిల్ వేడి కావాలి ఇంకా అయితే ముందుగానే కడిగి అయితే పెట్టేసుకున్నానండి నేను ఇక ఇప్పుడైతే వేసేస్తాను కడిగి పెట్టాను కదా వాటర్ ఉంటుంది కొంచెం అందుకోసం అలా వస్తుంది ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి బాగా మగ్గాలండి ఇవి తొందరగా ఫ్రై కావాలన్నమాట తొందరగా కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి ఈ లోపు నేను టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఇంకా ఇప్పుడేవైతే టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక 4 తీసుకున్నాను లావుంటే ఒక 2 తీసుకోవచ్చు ఇలా అంతే ఎందుకంటే అలాగే వేస్తే తొందర మగ్గవని చెప్పేసి ఇలా అన్ని కట్ చేసి పెట్టేసుకుంటాను మరి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి బాగా మగ్గాలి ఇవి కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏం చేస్తున్నావు రోల్ కడుగుతున్నా ఏమి రోటి పచ్చడి అది రోటి పచ్చడి చేస్తున్నావు ఏదందో చోలకాయ తోనా మొన్న మీ అమ్మ చేసిందే కదా మీ ఊర్లో అదేనా విలేజ్ స్టైల్ గోరు పచ్చడా గోరు చిక్కుడు మన సైడ్ చోలకాయలు అంటారు కదా రోల్ అయితే క్లీన్ చేసుకుంటాను రోడ్లో ఇంకా ఇప్పుడైతే ఇవి మగ్గిపోయినాయి మగ్గినాయి ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చి వేస్తాను ఇవి మన టేస్ట్ తగ్గట్టు అండి ఇలా చింపుకొని అయితే వేసేస్తాను కొందరు మగ్గుతాయి పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇవి బాగానే కారం ఉన్నాయని చెప్పి కొంచెం వేసాను ఇలా బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి విలేజ్ స్టైల్ ఇది పల్లెటూరులో నెక్స్ట్ అయితే టమాటాలు అండి టమాటాలు వేస్తాను ఇలా టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి బాగా మగ్గాలండి మరి టమాటాలు మొత్తము పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయలు అయితే ఒలుచుకుంటున్నాను అన్నట్టు దీంట్లోకి వేద్దామని అలాగే కూడా వేసుకోవచ్చు అండి ఏమంటే మా వాళ్ళు తీసేస్తారు పొట్టు అంతా అందుకోసం అనేసి తీసుకున్నాను
ఇప్పుడు రోట్లో దాని చాలా తగిలి ఉంటుంది మళ్ళీ అన్ని టైం తర్వాత మా అమ్మ వేసి పెడుతుంది నాకు రోట్లో మొన్న ఊరి వెళ్ళినప్పుడు కూడా రోట్లో అన్ని వేసి పెడతా ఉంటాయి ఇప్పుడు నేను చేసి చేయాలి రోట్లో ఇప్పుడైతే ఎల్లిపాయలు వేస్తున్నానండి ఉంచుకున్నాం కదా ఎల్లిపాయలు అయితే వేసేసాను ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకున్నాము ఎల్లిపాయలు జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఆయిల్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మీరు నాకది సరిపోయింది మళ్ళీ తర్వాత పెడతాం కదా ఇవి బాగా మగ్గాలి ఇంకా తప్పకూడదు మెత్తపడాలి సాల్ట్ వేస్తాను కొంచెము ఇదైతే సాల్ట్ వేస్తున్నాను కొంచెం తొందర మగ్గుతాయని చెప్పేసి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలిపేస్తానండి తొందర మగ్గుతుందని చెప్పేసి అది కాక టమాటోల నుంచి వాటర్ లాగా కూడా వస్తుంది తొందర మగ్గుతాయి అన్నమాట అలాగే కొంచెం చింతపండు కొంచెం చింతపండు వేస్తున్నా ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అండి చిన్న కొంచెం కట్ చేసేసి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ అలాగే పల్లీలు కూడా వేసేస్తున్నా దీంట్లోకి వేయించి పెట్టుకున్నామండి అవి పల్లీలు గుడ్డ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం మళ్ళీ మా అమ్మ చేసింది ఇంకా ఇప్పుడు నేను చేస్తున్నాను ఫస్ట్ టేస్ట్ ఎట్లా చూడాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఒక 5 మినిట్స్ మగ్గించి దంచుకుందాం ఇంకా ఇప్పుడైతే మగ్గిపోయింది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఆఫ్ చేసి లేట్ ఎందుకు ఇంకా రోటీలు దంచుకోవడమే ఇప్పుడు ఇంకా దంచేస్తానండి రోట్లో అయితే ఏం పట్టుకున్నా రెడీ అయిందా దంచి తొందరగా మన ఇద్దరమే కాబట్టి కొంచెమే చేసినాం డిన్నర్ డిన్నర్ సరిగా ఇప్పుడైతే దంచి చేసుకొని ఎక్కువ దంచం అంతనే ఎక్కువ దంచండి రోడ్లో మనకి ఎక్కువ దంచం అత్తనే దంచుతుండేది పండగ వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా అత్తనే పూర్ణం రుబ్బేది దీంట్లో మేము ఒక చూసి అలవాటు లేదు ఇలా మొత్తం బాగా దంచుకొని అత్త అయితే ఊరిపోయిందండి కొంచెం నాకేపడింది తక్కువ అంటే మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు మనం చూసి ఇందాక కొంచెం వేసినాం కదండి అప్పుడు మగ్గాలని చెప్పేసి
ఎప్పుడైతే వేస్తున్నాను కొంచెం మళ్ళీ తక్కువ వచ్చింది, ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు. మరి మెత్త దంచుకుంటే బాగుండదు, అంతనే ఉండాలి కొంచెము తీసేదాన్ని. రవ రవ ఉండదు, బాగుండదు టేస్ట్. ఏదంతా బాగుంటుంది, చపాతి రన్న అన్నం రన్న బాగుంటుంది. పుదీనా చట్నీ ఫ్లేవర్ కొడుతుంది కదా, గోర చిక్కడ చట్నీ చోలకాయ. ఇప్పుడైతే మొత్తం ఇంకా ఎత్తేసినాను, దీంట్లో అయితే కొంచెం అన్నం వేసుకుంది అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. రోటీ పచ్చడి అయిపోయిన తర్వాత కొద్దిగా అప్పుడు మా అమ్మ కూడా చిన్నప్పుడు అట్లా చేసేది. మనకంటే మన అమ్మలు కానీ అత్త కానీ బాగుంటుంది, పెద్దవాళ్ళ చేతులు టేస్ట్ బాగుంటుంది. ముందు ఫస్ట్ టేస్ట్ బాగుంది, టేస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడైతే తిరువాత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ ఆన్ చేసేసి చిన్న కడాయి అయితే పెట్టేశాను, ఆయిల్ వేస్తాను ఇప్పుడు. ఆయిల్ వేసి రెండు వెల్లుల్లిపాయలు అయితే వేస్తాను, వాసన బాగుంటుంది స్మెల్. ఇట్లయితే వేస్తున్నాను మూడు, ఇంకా వేడి అయ్యేది కావాలి కొంచెం. అవి కొంచెం రెడ్ అయినాక జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు రెండు, ఎండు మిరపకాయలు కొంచెం ఇంగు ఉంటే వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే లేదు ఇప్పటికి, ఇంకా ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇందులోకి అయితే వేసేస్తాను ఇప్పుడు. తర్వాత పెట్టుకోకుండా చాలా బాగుందండి టేస్ట్ని, ఏమంటే వేస్తే కలర్ఫుల్గా కనపడుతుంది. ఇప్పుడైతే ఇందులోకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే మొత్తం తర్వాత వేసుకున్నాను కదా, మొత్తం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం రైస్ పెట్టేసుకొని అయితే తినైతే మీకు చెప్తాను.
ఇప్పుడైతే కలిపేసుకొని టేస్ట్ అయితే చెప్తానండి. తిన్నవండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆయనకి పెడతాను చూసాడు. చాలా టేస్ట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మటుకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నిజంగా అంటే చాలా బాగుంది. అది కాక రోట్లో దంచింది కాబట్టి ఇంకా టేస్ట్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చోలకాయ రోటి పచ్చడి, ఇది గోరు చిక్కుడు రోటి పచ్చడి అని అనుకోవచ్చు. మేమైతే చోలకాయనే అంటాము. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. చోలకాయతో ఎప్పుడైనా ట్రై చేశారా? చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. గోరు చిక్కుడు రోటి పచ్చడి మా చాలా బాగుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, అలాగే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే నేను చేసిన రోటి పచ్చడి ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. గోరు చిక్కుడు రోటి పచ్చడి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.